హాయ్ అందరికీ నమస్తే నేను మీ వినోద్ కుమార్ మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం పిఎం కిషాన్ పన్నెండవ విడతకు సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అయితే చాలామంది రైతులు అయితే ఈ విడత ఎప్పుడు రానున్నదని ఎదురు చూడడం అయితే జరుగుతుంది అయితే దీనికోసం మన కేంద్ర ప్రభుత్వం అయితే ఒక డేట్ ఫిక్స్ చేయడం జరిగింది అదేవిధంగా టైం కూడా ఫిక్స్ చేయడం జరిగింది మరి అది ఎప్పుడు అనే విషయాలను పూర్తిగా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం పిఎం కిషాన్ నిధి కింద మన సంవత్సరానికి మూడు విడతల వారీగా అర్హత కలిగిన రైతుల అకౌంట్లో అయితే ఆరు వేల రూపాయలు జమ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇప్పటి వరకు మనకు పదకొండో విడత డబ్బులు అయితే రావడం జరిగింది అయితే కొంతమందికి అయితే ఈ పదకొండో విడత డబ్బులు రాలేదని చెప్పడం జరుగుతుంది మరి వీళ్ళెవరు అని అంటే ఈ కేవైసి చేసుకొని వారికి ఈ పదకొండో విడతకు సంబంధించిన డబ్బులు రాలేదని చెప్పచ్చు అయితే ఈ పదకొండో విడత డబ్బులు అదేవిధంగా పన్నెండో విడత డబ్బులు రావాలంటే కంపల్సరిగా కేవైసి అనేది చేసి ఉండాలి చేసి ఉన్నప్పుడు మాత్రమే ఈ పదకొండో విడత డబ్బులు రెండు వేలు అదేవిధంగా పన్నెండో విడతకు సంబంధించిన రెండు వేలు మొత్తం కలిపి నాలుగు వేల రూపాయలు అర్హత కలిగిన రైతుల అకౌంట్లో అయితే జమ చేయడానికి మన కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధం కావడం జరుగుతుంది మరి మనకు ఈ పన్నెండో విడతకు సంబంధించిన డబ్బులు ఈ నెల పది తారీఖు పది తారీఖున పదకొండు గంటల తర్వాత అయితే అర్హత కలిగిన రైతుల అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పచ్చు ఇంకోటి ఏంటంటే మనకు ఈ ఈకేవైసీ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మనకు ఈ నెల ముప్పై వరకు అయితే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ పన్నెండో విడతకు సంబంధించిన డబ్బులు రావడానికి మనకు కనీసం ఇంకా మూడు రోజులు అయితే మిగిలి ఉంది చేసుకొని వారు ఈ ఈ కేవైసీ చేసుకోండి చేసుకున్న తర్వాత మనకు ఈ పదకొండో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు అదేవిధంగా పన్నెండో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు మొత్తము నాలుగు వేల రూపాయలు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి